హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటంటే అరేబియన్ షవర్మా. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరెవరైనా ట్రై చేయకపోతే కంపల్సరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో దీనికోసం ముందుగా 1/2 kg బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో 1/2 teaspoon గార్లిక్ పౌడర్, 1/2 teaspoon జింజర్ పౌడర్, 1/2 teaspoon salt అండ్ 1 teaspoon బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ అలాగే 1/2 teaspoon గరం మసాలా అండ్ 1/2 teaspoon చైనీస్ salt, 1/2 tablespoon టిక్కా మసాలా, 1/2 tablespoon తందూరీ మసాలా, 1/2 tablespoon రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ 1 teaspoon లెమన్ జ్యూస్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా 1 tablespoon కర్డ్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన ఈ చికెన్ ఉంటుంది కదా, దీన్ని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టాలి. 4 hours తర్వాత స్టవ్ మీద pan పెట్టుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ ఏదైతే ఉందో అది ఆయిల్ లేకుండా మనము ఫ్రై చేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్ మీద 80% వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చికెన్ మొత్తం 80% కుక్ అయ్యింది. సో దీనిని వెజిటేబుల్ కట్టర్ మీద వేసుకొని నైఫ్తో కానీ అండ్ ఫోక్స్తో కానీ వీటిని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఇందులో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, మళ్ళీ దాన్ని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ చికెన్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1 tablespoon వైట్ షవర్మా సాస్ అండ్ 1 tablespoon రెడ్ సాస్ వేసి దీనిని మిక్స్ చేసుకోవాలి. షవర్మా వైట్ సాస్ అండ్ రెడ్ సాస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎలా తయారు చేయాలో.
ఇవన్నీ హోమ్ మేడ్ నేను చేసినవి అన్ని చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మీరైతే కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో రోటీ కానీ చపాతీ కానీ అండ్ మనకి పీటా బ్రెడ్ అని స్టోర్స్లో దొరుకుతాయి కదా, ఏదైనా పర్లేదు, దానిని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోటీని ఒక బటర్ పేపర్ మీద పెట్టుకోవాలి. అండ్ దీనిపైన ఒక 1 టేబుల్ స్పూన్ వైట్ సాస్, షవర్మా వైట్ సాస్ అప్లై చేసుకోవాలి. వైట్ సాస్ అప్లై చేసుకున్న తర్వాత మీ స్పైసీకి తగ్గట్టుగా రెడ్ సాస్ కూడా అప్లై చేసుకోవాలి. నేనైతే 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. దీనిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అండి, దానిని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజీ తురుముకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ స్లైసెస్ అండ్ కుకుంబర్ అండ్ క్యారెట్ కూడా ఈ విధంగా తురుముకొని వేసుకొని పైన వైట్ సాస్ అప్లై చేయాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్లోగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదే అండి చికెన్ షవర్మా రెసిపీ. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.